హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక చిన్న బిజినెస్ గురించి తెలుసుకుందాము ఈ బిజినెస్ ద్వారా మనకు మంచి ఆదాయం అనేది వస్తుందన్నమాట మనకి ఎలా అంటే ఒక చిన్న మిషన్ ద్వారా మనకు చాలా మంచి ఆదాయం వస్తుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బిజినెస్ అనమాట మన ఇండియాలో అయితే కొత్త రకం అనమాట చాలామందికి ఈ బిజినెస్ ఉంటుందని కూడా తెలియదు అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా తక్కువ పెట్టుబడితోటి ఉపయోగపడే యూజ్ చేసే బిజినెసెస్ చాలా ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేయండి మీకు కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు మనం ఒకసారి ఈ బిజినెస్లో మనకు ఈ విధంగా ప్రాఫిట్ వస్తుంది ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుందాము మనకి ఏ ప్రోడక్ట్స్ అవసరమవుతున్నాయి అనేది ఒకసారి లైవ్గా చూసుకుందాము విత్ ప్రూఫ్ తోటి చూసుకుందాము వాటి కాస్ట్ కూడా ఎంతో అనేది ఒకసారి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాము ఒకసారి మనకు ఫోటో మ్యాగ్నెట్ షీట్ షీట్స్ కావాలన్నమాట ఇది మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి టూ జీరో ఎయిట్కి వస్తుంది మనకు అదే అమెజాన్లో వచ్చేసేసి త్రీ హండ్రెడ్ రూపీస్కి త్రీ ఫిఫ్టీ రూపీస్కి త్రీ ప్యాక్ వస్తుంది ఇందులో కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట మీరు చెక్ చేసుకోవాలి ఇది మళ్ళీ మనకు టెన్ డేస్ రిటర్న్ చేసుకోవచ్చు మనకు ఈ ప్రోడక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దీన్ని మనం వాపస్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకు కెనాన్ ప్రింటర్ కావాలన్నమాట దీని ధర వచ్చేసేసి మనకు అందుబాటులోనే ఉందన్నమాట చాలా తక్కువ ధరలో వేరే బ్రాండ్ వచ్చేసేసి చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట మనకి ప్రింటర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో ఉందన్నమాట మనకు వేరే కూడా ఉంటాయి కానీ కాకపోతే దాని కాస్ట్ ఎక్కువ అందువల్ల మనం ఈ ప్రింటర్ అనేది తీసుకుంటున్నాము ఇది కూడా మనకు రిఫండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు అనమాట ఆప్షన్ అనేది ఉంటుంది మనకిది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరికిపోతుంది మనకి ఇది హోమ్ డెలివరీ ఉంటుంది అనమాట అదేవిధంగా మనకు సిక్స్ బై ఫోర్ ఫోటో కాపీస్ కావాలన్నమాట ఈ ప్రోడక్ట్ రెడీ చేసుకోవడానికి మనకి ఎంత వచ్చింది కాస్ట్ వన్ సెవెంటీ వన్ రూపీస్ ఉంది హండ్రెడ్ షీట్స్ వస్తున్నాయి అనమాట ఇందులో త్రీ ప్యాక్స్ అని కూడా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట మనకు ఎన్ని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఉంది డోర్ డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి మనకు హండ్రెడ్ షీట్స్ అనమాట హండ్రెడ్ షీట్స్ అనమాట అయితే మనం ఒకసారి ఈ ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని తెలుసుకుందాం దీంట్లో మ్యాగ్నటిక్ షీట్ అనేది మనకు చాలా ముఖ్యమైన పొజిషన్ పోషిస్తుంది అదేవిధంగా ఫొటోస్ కూడా చాలా ముఖ్యమైన పొజిషన్ పోషిస్తుంది అనమాట మన ఈ ప్రింటర్లో మనం ప్రింట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఒకసారి చూసుకుందాము క్లియర్గా ఈ షీట్స్ చూశారు కదా మనకి ఈ షీట్స్ కాపీస్ ఇవన్నీ మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరికిపోతాయి మనకి ఇవి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఎక్కడైనా అడిట్ చేస్తే డోర్ డెలివరీ వచ్చేస్తుంది అనమాట అయితే మీది ఇది మొ మొబైల్ తోటి మనం కనెక్ట్ చేసుకొని మనం ఎలా అంటే మనకు వైఫై ద్వారా కానీ మనం కేబుల్ ద్వారా కానీ కనెక్ట్ చేసేసుకొని ఈ ఫొటోస్ అనేది మనం మొబైల్ ద్వారా ప్రింట్ ఇచ్చుకోవచ్చు లేదంటే సిస్టమ్ ఉంటే సిస్టమ్ ద్వారా కూడా ఫోటో ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు మనం ఫోటో ప్రింట్ ఇచ్చాం కదా ఈ విధంగా ఫోటో అనేది వస్తుందన్నమాట ఇంతే సింపుల్గా మనం ఈ ఫోటో అనేది తీసుకోవచ్చు ఫోటో తీసుకున్న తర్వాత ఇది ఫ్రెండ్స్ మనకు మ్యాగ్నెటిక్ షీట్ ఉంది కదా అది మనకి ఎలా ఉంటుందంటే స్టిక్కర్ లాగా పనిచేస్తుంది అనమాట మనం ఒక సైడ్ స్టిక్ చేస్తే ఇంకో సైడ్ అనేది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అయితే అది ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిక్ చేసుకుందాం అనేది కూడా ఈ ఫోటోలో వేద్దాం ఈ ఫొటోస్ ఉన్నాయి కదా తెలుసు కదా ఈ ఫొటోస్ ఈ ఫొటోస్ అన్నీ మనం ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ షీట్ ఉంది కదా దీన్ని తీసిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ దీనికి స్టిక్ చేసుకోవాలన్నమాట ఒక వైపు ఇది ఏంటంటే స్టిక్కర్ లాగా ఉంటుందన్నమాట ఇంకోవైపు అది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా ఇంతే సింపుల్గా మనం ఈ ఫొటోస్ అనేది స్టిక్ చేసుకోవచ్చు మనకి ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఆ ఫోటో సైజుని బట్టి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత ఇగో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ కలర్ అనేది మనకు మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ఇగో ఇంత సింపుల్గా ఈ ఫొటోస్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఫొటోస్ అనేది ఈ మ్యాగ్నటిక్స్ ఫొటోస్ తీసుకున్నాం కదా దీన్ని ఎట్లా అంటే మనకు మామూలుగా మ్యాగ్నెట్ అతకబెడితే ఎలా ఉంటుందో ఇది కూడా అదే విధంగా మ్యాగ్నెట్ అతకబెట్టే విధంగా స్టిక్ అవుతుంది ఫ్రిడ్జ్కి చూసే కదా ఈ విధంగా ఫోటోస్ అనేది స్టిక్ చేశారు ఈ విధంగా మనం కూడా మనం ఫొటోస్ మనకు ఎవరిదైనా రిలేటివ్స్ ఫొటోస్ ఎవరైనా ఆర్డర్ ఇస్తారు కదా వాళ్ళ ఫొటోస్ అన్ని మనం దీనికి స్టిక్ చేసుకోవచ్చు అనమాట మార్కెట్లో దీని ధర కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకుందాము మనం ఒకసారి అమెజాన్లోకి వెళ్దాం అమెజాన్లోకి వెళ్ళేసేసి మ్యాగ్నటిక్ ఫొటోస్ది డీటెయిల్స్ ఏ మార్కెట్లో ఏ విధంగా ఉంది దీని రేంజ్ ఏందనేది దీని ది డిమాండ్ ఏందని ఒకసారి చూద్దాము చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫొటోస్ ఉన్నాయి కదా నైన్ ఫోటో కాపీస్కి ఎంత ఉందంటే మనకు చూడండి ఫోర్ నైంటీ రూపీస్ అంటే రఫ్లీ చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అయితే దీని కాస్ట్ కూడా ఏ విధంగా అంటే మనకు త్రిబుల్ కాపీతో వస్తుంది అదైతే వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి ఏ ఫోర్ షీట్ వస్తుంది ఇది వచ్చేసి టూ టెన్ పెద్ద ఉంది కాబట్టి అయితే మనం ఒక్క షీట్లో లేదు లేదన్నా టూ ఇంచెస్ బై టూ ఇంచెస్ వన్ ఫీట్ అనమాట టూ ఇంచెస్ బై టూ ఇంచెస్ అంటే అయితే మనకు వన్ షీట్ బై వన్ వన్ ఫీట్ బై వన్ ఫీట్లో మనకు కంపల్సరీ మనకు ఒక థర్టీ సిక్స్ అది ఫోటో మ్యాగ్నెటిక్ ఫోటోస్ అనేది రెడీ అవుతాయి అనమాట మనం నైన్ కాపీస్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సప్లై చేస్తున్నాం ఈ విధంగా ఈ బిజినెస్ చేసుకోవడం ద్వారా మనకు మంచి ఆదాయం అనేది వస్తుంది ఈ బిజినెస్ మనం ఎలా మార్కెట్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు దగ్గరలో ఉండే ఫోటో స్టూడియోస్ వాళ్ళకు మాట్లాడుకొని వాళ్ళకు టైఅప్ చేసేసి మీకు ఇంత కమిషన్ ఇస్తాము మీకు ఇంత పర్సంటేజ్ నాకు ఇంత పర్సెంటేజ్ అంటే వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించి మన ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇష్టపడతారనమాట ఈ విధంగా కూడా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ కాలేజెస్ స్టేషనరీస్ వీళ్ళందరూ ఉంటారు కదా కాలేజ్ స్టేషనరీస్ వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పి పెడితే స్టూడెంట్స్ ఎక్కువ ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనం కమిషన్ ఇవ్వడం ఇవ్వడం ద్వారా మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు అదేవిధంగా మనకి ఎలా అంటే నావెల్టీస్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా వాళ్ళ ద్వారా కూడా మాట్లాడుకొని మీరు ఆర్డర్ తీసుకొని మాకు ఇంత ఇవ్వండి మీరు ఇంత బిల్ చేసుకోండి అని చెప్పి మాట్లాడడం ద్వారా కూడా మనకు మంచి బిజినెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చైన్ సిస్టమ్ ద్వారా ఈ బిజినెస్ అనేది చాలా మంచిగా సక్సెస్ అవుతుంది దీంట్లో ఆదాయం కూడా మనకు చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఈ బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ